తెలంగాణ రాష్ట్రంగా పూర్సాగదలందరూ భయం భయం మధ్యలో బతుకుతా ఉన్నారు. నిన్న పంచరా జిల్లా జైపూర్ మండలం భీమారం గ్రామంలో పట్టా సర్టిఫికెట్ ఉన్నప్పటికీ అందులో తెలంగాణ గవర్నమెంట్ కొత్తగా పెట్టినటువంటి పట్టేదారు పాస్బుక్ల ఆ దండిని ఉన్నప్పటికీ అటవీశాఖ అధికారులు అత్యంత ఉత్సాహం చూపిస్తూ పూడిసాగదల పైన దాడులు చేస్తూ మేము చెట్లు పెట్టుకుంటామని చెప్పేసి భయభ్రాంతులు కల్పిస్తున్నారు. 1996లో ఇచ్చినటువంటి భూములు, పట్టాలు ఇచ్చినటువంటి భూములు, సర్టిఫికెట్లు ఉన్నాయి, అన్నీ ఉండగా కూడా ఇది ఇలాంటి జులుం, ఇలాంటి బెదిరింపులు, ఇది చాలా దారుణం, దుర్మార్గం. మరోవైపున రాష్ట్ర వ్యాప్తంగా కూడా పట్టా సర్టిఫికెట్లు ఉన్నాయి, అలాగే తెలంగాణ గవర్నమెంట్ పాస్బుక్లు ఉన్నాయి. ఇంకోవైపున అటవీ భూముల హక్కుల చట్టం పత్రాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉండగా కూడా దాడులు అయిపోతాయి, విచ్చలవిడిగా దాడుతూ పూడిసాగర్ అందరూ భయం భయం మధ్యలో బతుకుతూ ఉన్నారు. ఎప్పుడు ఏ అధికారి ఎత్తడో, ఏం దాడి చేస్తాడో, ఎట్లా చేస్తాడో అని ఆవేదనలో ఉన్నారు, మానసిక విధులు ఉన్నారు, కుంగి కుషించిపోతూ ఉన్నారు. ఇది చాలా దారుణం. ఇంకోవైపున ఖమ్మం జిల్లా కొంజర్ల మండలం ఎల్లన నగర్లో చంటి పిల్లలు చూడకుండా మహిళలను జైలుకు పంపడం, జైల్లో కూడా వాళ్ళని బాత్రూమ్లు కడిగేయడం, లేకుంటే కొట్టడం లాంటి సంఘటన చోటు చేసుకోవడం అంటే ఇది పూర్తిగా కక్షాధీన చర్య, దారుణమే, దుర్మార్గమే. అందుకనే ముఖ్యమంత్రి గారు తక్షణమే స్పందించాలా, ఈ దాడులను అటవీశాఖ అధికారులు తక్షణమే నిలుపుదా చేయాలి, దాడులు ఆపాలా. ఇంకోవైపున ఈ క్రిమినల్ కేసులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా తక్షణమే ఎత్తివేయడానికి, క్రిమినల్ కేసులు ఉపసంహరించుకోవడానికి చర్యలు చేపట్టాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది. అందుకనే సర్వే, పోడు సాగు పోడు భూములపైన సర్వే చేపట్టి ఎవరికైతే హక్కుపత్రాలు ఉన్నాయో, ఎవరికైతే ఈ పట్టేదార పాస్బుక్లు ఉన్నాయో వాళ్ళపైన తక్షణం దాడులు ఆపాలి. అరుడైనటువంటి పేదలు 2005 కంటే మొదలు ఎవరైతే అటవీ భూములు మీద ఉన్నారో ఎంజాయ్మెంట్ సర్వే చేసి వాళ్ళందరూ కూడా